రామ్ చరణ్ సినీ కెరీర్ ట్రిపుల్ఆర్ బ్లాక్ బస్టర్ కావడంతో స్కై ఇస్ ద లిమిట్ అనే రేంజ్కి చేరింది. హాలీవుడ్ నుంచి కూడా ప్రముఖుల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. చరణ్ ముంగిట బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు, కానీ చరణ్ ఆచితూచి తన ప్రాజెక్ట్స్ని ఎంపిక చేసుకుంటున్నారు. ది గ్రేట్ శంకర్ డైరెక్షన్లో తన 15వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు చరణ్. నెక్స్ట్ ప్రాజెక్టుపై తీవ్ర ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నేల్తో ప్రాజెక్టు ఉన్నప్పటికీ అందుకు చాలా టైం పడుతుంది. మణిరత్నం డైరెక్షన్లో నటించనున్నాడు అనే పుకార్లు షికారు చేశాయి. తాజాగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చరణ్ తన 16వ చిత్రాన్ని చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. విక్రమ్ పానిండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం యూనిట్ ని తన ఇంటికి ఆహ్వానించి అభినందించారు చిరంజీవి. ఈ సందర్భంలోనే రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్ కాంబోపై చర్చ జరిగిందనే లీకులు వచ్చాయి. రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తని కన్ఫర్మ్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. తమ ప్రాజెక్టు బిగ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుందని వెల్లడించారు. చరణ్ తాను ప్రస్తుతం చేస్తున్న ఇతర ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే తన కాంబోలో కొత్త ప్రాజెక్టు ప్రారంభమవుతుందని క్లారిటీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్. విక్రమ్ లోని కమల్ కి మనవడిగా వస్తాడో కొత్త క్యారెక్టర్ తో వస్తాడోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చరణ్ ఫ్యాన్స్.